भारी वर्षाल दृष्टिया प्रजलु अप्रमत्तंगा उंडालनी अधिकारलु सूचिस्तुन्नारु। करंट स्तंभाल दग्गर उंडोद्दनी, कूलेंदुकु सिद्धंगा उन्न इल्लल्लो निवसिंचवोद्दनी चाटिंपु वेयिस्तुन्नारु। కాలి స్తంభాల కడ ఉండదు, కూలిపోయిన ఇళ్లలో ఉండదు, జాగ్రత్తగా ఎవరి ఇళ్లలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము। పేదలకు తెలియదేది ఏమనగా ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి, కాలి స్తంభాల కడ ఉండదు, కూలిపోయిన ఇళ్లలో ఉండదు, జాగ్రత్తగా ఎవరి ఇళ్లలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము। పేదలకు తెలియదేది ఏమనగా ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి, खाली स्तंभाल का उड़ी उग्रागर రైట్ ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం। నుమాన్ చెప్పండి, ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే హైదరాబాద్ సహా కొన్ని జిల్లాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి కదా, ఎన్ని రోజులు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? శంకరి, మరో రెండు రోజుల పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఈ రోజు రేపు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది। సో ఈ రోజు హైదరాబాద్తో పాటు మొత్తం కూడా దాదాపు ఒక 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది। సో నిన్ననే ఇటు హైదరాబాద్కి యెల్లో అలర్ట్ ప్రకటించారు, సో ఈ రోజు మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించారు। సో నిన్న రాత్రి నుంచి కూడా అంటే వాస్తవానికి నిన్న ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా ముసురు కమ్మేసింది। సో ఉదయం నుంచి నిన్న అంటే నిన్న రాత్రి నుంచి మాత్రం భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ప్రస్తుతం నేనైతే అంబర్పేట దగ్గర ఉన్నాను, సో అంబర్పేట దగ్గర మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు, విజువల్స్లో పూర్తిగా ఎక్కడికక్కడ రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోయిందని చెప్పొచ్చు। సో మరోవైపు కంటిన్యూషన్గా అంటే గత రెండు రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో సిటీలో ఉన్నటువంటి రోడ్లు పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ధ్వంసమైపోయాయని చెప్పి ఛిద్రమైనటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము। అంటే నిన్న రాత్రి నుంచి అంటే మార్నింగ్ వరకు కురిసినటువంటి వర్షాల విషయంలో చూసుకుంటే అంటే రామంతపూర్లో 7.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది। ఇక మాదాపూర్లో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం, డబిల్పుర ఓల్డ్ సిటీలో 5.1 సెంటీమీటర్లు, ఇక బండ్లగూడలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం, హఫీస్పేట్లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం, ఇక సీతాఫల్ మండి సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది। ఇక అత్యధికంగా చూసుకుంటే మాత్రం ఇటు ఉప్పల్లో ఉన్నటువంటి రామంతపూర్లో 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పొచ్చు। కంటిన్యూషన్గా నిన్న నైట్ నుంచి వర్షం అయితే కురుస్తూనే ఉంది, నిన్న నైట్ మాత్రమే దాదాపు ఒక గంట పాటు నాన్ స్టాప్గా సిటీ వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి యంత్రాంగం అలర్ట్ అయింది। ఇప్పటికే ఉదయం నుంచి కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇటు జోనల్ కమిషనర్లు అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు। పూర్తిగా అధికారులందరూ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు। ముఖ్యంగా అంటే ఈరోజు హైదరాబాద్ నగరానికి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది ఒక 8 జిల్లాలకు, దాంతోపాటు హైదరాబాద్ నగరానికి కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అధికారుల సెలవులను కూడా రద్దు చేశారు। సో అందరూ కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఆదేశాలు జారీ చేశారు। సో మనం చూస్తున్నాం ప్రస్తుతము అంబర్పేట దగ్గర మొత్తం కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోయిందని చెప్పొచ్చు। సో పూర్తిగా వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిపోవడంతో కొద్దిగా వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పొచ్చు। మొత్తం కూడా ఇటు అంబర్పేట కానివ్వండి, ఇటు గోల్లాక, దాంతోపాటు రామంతపూర్, అదేవిధంగా చేనంబర్ కానివ్వండి, ఇటు మూసరాంబాగ్, మలక్పేటకు వెళ్ళేటటువంటి రోడ్ల మీద కూడా ఎక్కడికక్కడ కూడా వాటర్ నిలిచిపోయింది। మొత్తం కూడా జిహెచ్ఎంసీ ఈ వాటర్ని రోడ్ల మీద నిలిచిపోయినటువంటి వాటర్ని తొలగించడానికి మాన్సూన్ బృందాలను అదేవిధంగా జిహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు ఒక 19 డిజాస్టర్ బృందాలు అదేవిధంగా 360కి పైగా మాన్సూన్ బృందాలను సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। మొత్తానికైతే అంటే కంటిన్యూషన్గా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి। ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చిన్నపాటి చిటుక్కుమన్నా కూడా సిటీలో మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా వర్షం నిలిచిపోయినటువంటి పరిస్థితి, ముంపు ప్రాంతాలు ముఖ్యంగా మోస్ట్ ఎఫెక్టెడ్గా అయ్యేటటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో కంటిన్యూషన్గా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు కూడా బయటకు రావద్దని కూడా బల్దియా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు శంకరి। థ్యాంక్ యూ।